బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తరచూ ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న ఘటనలు వింటూ ఉంటాం. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో చిన్న నిప్పురవ్వ కూడా విధ్వంసం సృష్టిస్తుంది. అందుకు కారణం గాలిలో తేమ లేకపోవడం. దాంతో చిన్న నిప్పు కనిక కూడా భారీ అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో పాటు షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రోజుల క్రితం షాద్నగర్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే ఈ ఘటన మరోకు ముందే తాజాగా కళ్యాణ్ జ్యువెలర్స్ లో భారీ పేలుడు సంభవించింది. కర్ణాటకలో భారీ పేలుడు సంభవించింది. బళ్ళారిలోని కళ్యాణ్ జ్యువెలర్స్ లో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఎయిర్ కండిషనర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సిబ్బంది వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. కొంతమేర మంటలు కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. మరోవైపు పోలీసులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. రాత్రి సమయం కావడంతో పెద్దగా కస్టమర్లు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ సంభవించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ఫైర్ సిబ్బంది హెచ్చరించింది. ఏసీలు, విద్యుత్ పరికరాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని, షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.